హాయ్ యూస్, వెల్కమ్ టు క్విజ్ కాంపిటీషన్. ఈరోజు మనం క్విజ్ కాంపిటీషన్లో భాగంగా డాక్టర్ కిషోర్ శ్రేయస్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నాం. సో ఈరోజు క్విజ్ కాంపిటీషన్లో డాక్టర్ కిషోర్ రత్నం స్కూల్ నుంచి 5th class స్టూడెంట్స్ అనేది పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో మొదటిగా క్విజ్ కాంపిటీషన్లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు క్విజ్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్లో మొత్తం 5 rounds అనేది ఉంటుంది, ఓకేనా? సో ఫస్ట్ రౌండ్ 6 questions, సో ఈచ్ గ్రూప్ కంటెన్స్ 2 questions అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ రౌండ్లో కూడా 6 questions ఉంటాయి, అండ్ థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ ఇలానే 6 questions ఉంటాయి. అండ్ లాస్ట్ రౌండ్ వచ్చేసి బజర్ రౌండ్ అనమాట. సో ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ ప్రెస్ చేయాలి. సో ఒక్కొక్క క్వశ్చన్కి 10 marks ఉంటాయి. ఇన్ కేస్ మీరు కనుక రాంగ్ ఆన్సర్ చెప్పారు అని అంటే -5 అవుతుంది, ఓకేనా? ఓకే, డూ యూ అండర్స్టాండ్? ఎస్, రెడీ? ఓకే, ఎస్. సో పిల్లలు కూడా రెడీగా ఉన్నారు, మరి లేట్ చేయకుండా ఈ క్విజ్ కాంపిటీషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ టీమ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి క్లెవర్ క్లాక్స్, అండ్ సెకండ్ టీమ్ బ్రెయినీ బంచ్, అండ్ థర్డ్ టీమ్ బ్రైట్ స్పార్క్స్. ఓకే, సో ఫస్ట్ రౌండ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి సైన్స్ క్వశ్చన్స్, ఓకేనా? ఓకే, ఆర్ యు ఆల్ రెడీ చిల్డ్రన్? Yes, సూపర్. అదే స్మైల్ ఫేసెస్తో మీరు చక్కగా ఆన్సర్స్ చేయండి, ఓకే? Yes, సో క్లెవర్ క్లాక్స్, యువర్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద వర్డ్ ఆంఫిబియన్ మీన్? An animal lives in water and land is called amphibian. Exactly right answer. 10 points to Clever Clocks. Right, and first question to Brainy Bunch. Ready? Name a mineral that is obtained from edible salt. Manam salt den kosam teesukuntam daily. మన బాడీకి ఏం అవసరం? వాట్ డస్ అవర్ బాడీ నీడ్స్? కమాన్ కమాన్, యూ క్యాన్ చిల్డ్రన్, డిస్కస్ విత్ యువర్ టీమ్, నో ప్రాబ్లమ్. నేమ్ ఏ మినరల్ దట్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ఎడిబుల్ సాల్ట్. అయోడిన్. ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. 10 points టు బ్రెయినీ బంచ్. సూపర్, ఎక్సలెంట్. And first question to Bright Sparks. Ready? Ready with your beautiful smile? Yeah. Yes. And your question is, what is the sticky substance inside the nose called? What is the sticky substance inside the nose called? Mucus. Is it mucus? Of course, it's mucus. Right answer. 10 points to Bright Sparks. Yeah. Okay. Second question to Clever Clocks. Ready? Good. Name a strange mammal that lays eggs. Platypus. Excellent. Right answer. 10 points to Clever Clocks. Super. Brilliant. Next team, Brainy Bunch. Ready? And your second question is, which nutrient is called as energy bank of our body? Which nutrient is called as energy bank of our body? Fat. Brilliant. 10 marks to Brainy Bunch. And Bright Sparks, ready? Okay, and your second question? Which is the biggest organ inside our body? Yeah, you can sit. You can sit on liver. Is it liver? Is it liver? Huh? It's a right answer. Yeah. That was excellent, Nana. త్రీ టీమ్స్ కూడా అన్ని క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సూపర్. సో ఫస్ట్ రౌండ్ అందరూ కూడా ఫుల్ స్కోర్ చేశారు. ఈ రౌండ్ ఇంతటితో కంప్లీట్ అయింది. స్కోర్స్ ఎవరెవరికి ఎంత వచ్చాయనేది మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం, స్కోర్స్ ప్లీజ్. ఇన్ రౌండ్ 1, క్లెవర్ క్లాక్స్ గాట్ 20 marks, యాజ్ వెల్ బ్రెయినీ బంచ్ స్కోర్డ్ 20, బ్రైట్ స్పార్క్స్ 20.
సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదామా? రౌండ్ టూ వచ్చేసి ఎస్టోరియా క్వశ్చన్స్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ టు క్లెవర్ క్లాత్స్. హౌ వాస్ ద ఫిషర్ మ్యాన్స్ వైఫ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద స్టోరీ? ద విష్ ఫిష్. A loaf of bread to please his stomach. Right answer. Yes. First question in round 2 for bride's parts. Ready? What did the fisherman find on return in place of his small hut? A fine stone house. Right answer. 10 points to bride's parts. Yes. And second question to clever clocks. Ready? Okay. What does the word crumbs mean? What does the word crumbs mean? Small pieces. Right answer. 10 points to clever clocks. Well, and second question in round 2 for brainy bunch. Ready? Okay. Who is the protagonist in the story The Wish Fish? The fisherman wives. Sorry, once again. The fisherman wife. Who is the protagonist in the story The Wish Fish? The fisherman wife. It's a wrong answer. Can I pass the question? Yes. Pass to bride's parts. Can I ask the question? Who is the protagonist in the story The Wish Fish? The fisherman. Yes, it's the right answer. 5 marks. 5 marks to Bright Sparks. And second question to Bright Sparks. Ready? The story The Wish Fish belongs to which genre? Fairy tale. Yes, it's the right answer. 10 marks to right back. Round 2 complete అయిపోయింది. Scores ఎలా ఉన్నాయి అనేది మేడం నాది తెలుసుకుందాం. మేడం స్కోర్స్ ప్లీజ్. In round 2, Clever Clocks scored 20 marks, whereas Brainy Bunch scored 10, Bright Sparks scored 25 marks. So next third round లోకి వెళ్ళిపోదాం. Yes, are you all ready? Round 3? Yes! Super. And first question in round 3 for Clever Clocks. It's completely as social questions, okay? Right. And here is your first question. What does the color blue represent in a map? Water. It's the right answer. 10 points to Clever Clocks. Okay, so my dear brainy bunch, are you ready? Ready? Yes, here is your question. What does the color brown represent in a map? Color brown. Mountain. Yes, it's the right answer. 10 marks to Brainy Bunch. And next, Bright Sparks. Ready? Yes, here is your question. What does the color green represent in a map? Plains and lowlands. Very nice. Excellent. Right answer. Okay, and second question to Clever Clocks. Ready? What do you call the model of Earth? Globe. Right answer. So next question to Brainy Bunch. Ready, Nana? What do you call the book of maps? Atlas. Right answer. Okay, Nana. And second question to Bright Sparks. Ready? What do you call the fattened globe? Map. Yes, it's right answer. Yes, and
సక్సెస్ఫుల్ గా రౌండ్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది సోషల్ క్వశ్చన్స్. సో రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో మేడం అడిగి తెలుసుకుందాం. మేడం స్కోర్ ప్లీజ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ రౌండ్ 3 క్లెవర్ క్లాక్స్ స్కోర్ 20 మార్క్స్, బ్రెయినీ బంచ్ స్కోర్ 20 మార్క్స్, బ్రైట్ స్పార్క్స్ స్కోర్ 20 మార్క్స్. థర్డ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. రౌండ్ 4 మ్యాథమెటికల్ క్వశ్చన్స్. ఆర్ యూ ఆల్ రెడీ చిల్డ్రన్? ఓకే. ఎస్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ టు క్లెవర్ క్లాక్స్. విచ్ ఆల్ఫాబెట్స్ ఆర్ యూస్డ్ యాజ్ రోమన్ నెంబర్స్? కమాన్ నానా. IVXLCDM. Yes, it's a right answer. 10 points to clever clock. So, brainy bunch, here is your question. The number you subtract from is called. The number you subtract from is called. Minute. Yes, it's the right answer. 10 points to Brainy Bunch. And next question to Bright Sparks. Ready? Yes. The number to be subtracted is called. Subtrahend. Yes, right answer. Yes. And next question to Clever Clocks. Ready? Numbers which are divisible by 2 are called? Even numbers. Right answer. 10 points to clever clock. And second question to brainy bunch. The number left over from the dividend is called dividend. Reminder. Yes, it's a right answer. Yes, and second question to Bright Sparks. Ready? Number which have more than 2 factors are called. Number which have more than 2 factors are called. Prime numbers. So, wrong answer. Pass to clever clocks. Composite numbers. Yes, right answer. 5 points to clever clocks. Yes. So, fourth round kuda complete ayipoyindi. Scores ela unnayi ani telusukundam. Mam, scores please. At the end of round 4, clever clocks scored 25 marks. Brainy bunch scored 20. Whereas bright sparks scored 10 marks. Yes, మనం ఫిఫ్త్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సో ఇంట్రెస్టింగ్ రౌండ్, విజువల్ రౌండ్. ఆర్ యూ ఆల్ రెడీ? ఓకే. సో ఈ రౌండ్లో ఏంటి అని అంటే, నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ ప్రెస్ చేయండి. ఓకేనా? ఫస్ట్ ఎవరైతే బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళే ఆన్సర్ చేయాలి. ఓకేనా? హరిబరి అవ్వద్దు. ఓకే. ఇన్ కేస్ మీరు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ కనుక చెప్తే, ఏదైతే ఇప్పుడు మీరు స్కోర్ చేస్తున్నారో ఫస్ట్ 4 రౌండ్స్లో, దానిలో నుంచి 5 మార్క్స్ లెస్ అయిపోతాయి, మైనస్ అవుతాయి. ఓకేనా? ఎస్. ఓకే, రెడీ? అండ్ హియర్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్, రెడీ? విచ్ ఆఫ్ ద గివెన్ పిక్చర్స్ షోస్ థిమాటిక్ మ్యాప్? ఎస్, క్లెవర్ క్లాక్స్. బి. సారీ, ఇట్స్ అ రాంగ్ ఆన్సర్. మైనస్, ఇంకా బజర్ లేదు. మైనస్ 5 మార్క్స్. ఓకే. అండ్ యువర్ సెకండ్ ఇమేజ్, ఐడెంటిఫై ద పర్సన్. బ్రైట్ స్పార్క్స్. అలెగ్జాండర్ గ్రాహం బెల్. No, it's a wrong answer. It's Ferdinand Magellan. Minus 5 to Bright Sparks. Okay. And your next image, what do you call this?
Bright sparks. Legend or key? Yes, right answer. And next, identify the picture. Coral. Right answer. And next question, what do you call this? Scale. Yes, right answer. Here is your last image. Identify the image. National emblem. Sorry, wrong answer. Minus 5 to clever clocks. Answer is Ashokan pillar. Yes, successfully 5 rounds kuda complete ayipoyayi. So 5 rounds complete ayyesarki scores ela unnayo madam nadi telusukundam. Ma'am, scores please. In round 5, clever clock scored 0, brainy bunch even 0, whereas bright sparks scored 15 marks. The final result of this quiz, brainy bunch scored 70 marks, clever clocks scored 85 marks and stood as runners of this quiz, whereas the bright sparks scored 90 marks and stood as winners of this quiz. Congratulations to you. And ippudu prizes distribute cheyavalsindiga Dr. Kishore's Race International School principal Jasmine garu alage manager Ajay Kumar garini kortunam. So second runners, brainy bunch, please welcome. And first runners, clever clocks, please welcome. And finally the winners, bright sparks, please welcome. Thank you sir, thank you so much, and thank you ma'am, thank you. So idi ivalti quiz competition, maro quiz competition program tho malli kaludam. Antavarku selavu, namaskaram.